నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసిన ధర్మాసనం విజయవాడలో మున్సిపల్ కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు వైసీపీ మూడో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధం తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్న బొత్స ఝాన్సీ అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన కసరత్తు ఉమ్మడి తూర్పు గోదావరిలో 5 స్థానాలు కోరుతున్న జనసేన కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత రిజైన్ మేయర్కు రాజీనామా లేఖ సమర్పణ హిందూపురంలో పొలిటికల్ హిట్ బాలకృష్ణ పెద్దిరెడ్డి పోటాపోటి సమావేశాలు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మధ్యాహ్నం 7 పార్లమెంట్ స్థానాలపై సమీక్ష మేడారం జాతర పనంలో అలసత్వం వహించొద్దు ఇసుక లారీలను నియంత్రించాలని మంత్రి సీతక్క ఆదేశం వ్యూహం చిత్రంపై విచారణ రేపటికి వాయిదా సెన్సార్ బోర్డ్ రికార్డ్స్ పరిశీలించాక విచారిస్తామన్న హైకోర్టు విదేశాంగ కార్యాలయానికి మాల్దీవుల రాయబారి తాజా వివాదం తర్వాత వివరణ కోరిన భారత్